సైకిల్ పాలనకి సైకో పాలనకి చాలా తేడా ఉంటుంది సైకిల్ పాలనలో సంక్షేమం అభివృద్ధి పెట్టుబడిలో మనం నంబర్ వన్ కానీ సైకో పాలనలో అప్పులు ఆత్మహత్యలు గంజాయిలో ఆంధ్ర రాష్ట్రం నంబర్ వన్ కియా ఈ అశోక్ లైలాండ్ ఇలాంటి పరిశ్రమలకి మన సైకిల్ బ్రాండ్ అంబాసిడర్ అవుతే ప్రెసిడెంట్ మెడల్ కి ఆంధ్ర గోల్డ్ కి ఈ సైకో బ్రాండ్ అంబాసిడర్ అన్న క్యాంటీన్ చంద్రన్న బీమా పండుగలకు ఇచ్చిన కానుకలు పెళ్లి కానుకలు విదేశీ విద్య సైకిల్ ట్రేడ్ మార్క్ అవుతే కోడి కత్తి బాబాయ్ గొడ్డెల పోటు బాబాయ్ గొడ్డల పోటు కరెంటు కట్టు పవర్ హాలిడే క్రాప్ హాలిడే కి ఈ సైకో ట్రేడ్ మార్కులు సైకిల్ పానల కన్స్ట్రక్షన్ అవుతే సైకిల్ సైకో పాలన డిస్ట్రక్షన్ చాలా మంది నన్ను అడిగారు పాదయాత్ర ఎందుకు చేస్తున్నావు ఈ సైకో నీ పైన దాడి చేస్తాడు సొంత బాబాయిని చంపేసిన వ్యక్తి నిన్న ఇబ్బంది పెడతానని చెప్పారు కానీ వాళ్ళందరినీ ఒకటే చెప్పా స్టాన్ఫర్డ్ లో చదివిన వరల్డ్ బ్యాంక్ లో పనిచేసిన హెరిటేజ్ లాంటి పెద్ద సంస్థ నాకుంది కానీ పేద ప్రజల్లో వాళ్ళ కన్నీరు చూడకూడదు ఆంధ్ర రాష్ట్రం పేదరికం లేని రాష్ట్రం చేసేదానికి ఈ రోజు ఈ పాదయాత్ర చేపడుతున్నానని వాళ్ళకి నేను చెప్తాం జరిగింది మన నాయకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అని ఒక నినాదం చెప్పారు ఆ నినాదానికి నేను కట్టుబడి ఉన్నానని ఈ సభాముఖంగా మీ అందరిని నేను తెలుపుతున్నా అయ్యా మనం సైకోకి భయపడే బ్యాచ్ కాదు ఆ సైకోల్కి తోలు తీసే బ్యాచ్ కుప్పం ప్రశాంతకే మారు పేరు అలాంటి కుప్పానికి ఇడుపులపాయ పంచాయతీ తీసుకొచ్చారు ఇది ఏడోసారి మన చంద్రన్న కుప్పానికి ముఖ్య శాసన సభ్యుడు అవుతాం కానీ ఏనాడు ఇలాంటి దాడులు జరగలేదు ఏనాడు ప్రతిపక్ష కార్యకర్తలు ఇబ్బంది పెట్టలేదు కానీ మనం అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే వందలాది తెలుగుదేశం కార్యకర్తల పైన కేసులు పెట్టారు ఏకంగా ఏడుగురు మహిళల పైన టు మర్డర్ కేసులు కూడా పెట్టారు ఇప్పుడే అచ్చన్న చెప్పినట్లు మన అన్న ఎన్టీఆర్ దేవుడు మన చంద్రన్న రాముడు నేను మట్టుకో వైకాపాలకి మూర్ఖుడు అని ఈ సభాముఖంగా వాళ్ళకి హెచ్చరిక జారీ చేస్తున్నా వడ్డీతో మళ్ళీ చెప్తున్నా చక్ర వడ్డీతో నేను మీరు చేసిందంతా చెల్లిస్తా మా కుప్పంలో మీరు అడ్డగోలుగా దొంగ మైనింగ్ చేస్తారా కక్కిస్తా ప్రతి రూపాయి కక్కిస్తా ఆ రూపాయి కుప్పంలో ఉన్న పేద ప్రజలకి నేను ఖర్చు పెడతా అయ్యా మన చంద్రన్న మన దేవుడు కుప్పానికి రాకుండా ముందల ఎవరినో మాట్లాడేవారా కుప్పం గురించి అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కుప్పం ఎక్కడుందో తెలియని పరిస్థితి అలాంటిది ఏడోసారు గెలిచారు కనుకనే ఈరోజు ఈ కుర్ర కుంకలు నోరు పారేసుకుంటున్నా నేను అడుగుతున్నా ఎస్ చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు ఎస్ చంద్రబాబు నాయుడు గారు ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చారు ఎస్ చంద్రబాబు నాయుడు గారు డిగ్రీ కళాశాల తీసుకొచ్చారు ద్రావిడియన్ యూనివర్సిటీ తీసుకొచ్చారు పాఠశాలలు ఏర్పాటు చేశారు ఏ రోడ్ అయినా చూడండి దానిపైన చంద్రన్న పేరు ఉంటుంది చెక్ డ్యామ్లు కట్టారు ఏకంగా ఇరవై ఐదు వేల మంది పనిచేసేదానికి పరిశ్రమలు తీసుకొచ్చారు అంతేకాదు పేద ప్రజలకి సురక్షితమైన తాగునీరు అందజేసేదే రెండు రూపాయలకి ఇరవై లీటర్లు అందజేసే తీసుకొచ్చారు పచ్చి అసత్యాలను అభూత కల్పనలు అంటే ఇది ప్రజలు చూస్తారు కదా అమరావతి కట్టలేదు కదా మా నాన్నారు కానీ కట్టేశానని చెప్తే ఏమనుకుంటారో మన మీద ఎటువంటి అభిప్రాయం వస్తుందో కడపలో స్టీల్ ప్లాంట్ మనం కట్టలేదు కదా కానీ కట్టేశామని చెప్తే ఏమనుకుంటారో బందర పోర్టు కట్టలేదు కదా కట్టేశామని చెప్తే ఏమనుకుంటారో ఐదు లక్షల ఉద్యోగాలు మనం ఎవరికి అసలు ఉద్యోగాలు ఇవ్వలేదు కదా ఉద్యోగం అంటూ వచ్చిందల్లా ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పాం మా ఇంట్లో నా ఒక్కడికే కదా ఉద్యోగం వచ్చింది అనేటువంటి భయం కానీ బెరుకు కానీ తనోటితో చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు భయం బొంకటాకి భయం అనేది లేదని చెప్పని వాళ్ళ పచ్చి అసత్యాలు అబద్ధాలు బరి తెగించి రాజకీయాలు నేర్చుకోవాల్సిన వయసులో నాయకత్వం అంటే ఎలా ఉండాలో నేర్చుకోవాల్సినటువంటి వయసులో ఈ బరి తెగించి అబద్ధాలు మాట్లాడటం అసత్యాలు మాట్లాడటం ఒక్క మాట్లాడే మాటలో నిజం లేకపోవటం ఆయన చెప్తాడు ఇసకేస్తే భూమి మీద పడే పరిస్థితి లేదంటాడు అక్కడేమో జనం అంతా కూర్చున్నదేమో కుర్చీల్లో కూర్చున్నారు ఆ వచ్చిన రెండు వేల మందో మూడు వేల మందో కుర్చీల్లో కూర్చున్నారు ఇసకేస్తే రాలదంట ఒకసారి ఏది చూడాల్సింది కదా ఇసగా రాలేదో నేల మీద గుట్లగా పడేదో తెలిసేది కదా మనకి మరి ఇన్ని చేస్తే మీ నాన్నగారు కడప స్టీల్ ఫ్యాక్టరీ తెచ్చి నువ్వు ఇరవై ఐదు వేల రోడ్లు ఇరవై ఐదు వేల కిలోమీటర్లు రోడ్డు వేసేసి జిల్లా జిల్లాకి పరిశ్రమలు తెచ్చి ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చి ఐదు లక్షల ఉద్యోగాలు ఇచ్చేసేసి అన్నీ చేసేస్తే అసలు మనం ఇవాళ బజార్లను బట్టి తిరిగే పరిస్థితికి వచ్చింది రోడ్లంబడి తిరగాల్సిన గతి గతి ఎందుకు పట్టింది ప్రజలు ఎందుకు మనల్ని చెత్త చెత్త కింద కైమాకోటి ఇంటికి ఎందుకు పంపించారు ఇన్ని చేశావు కదా అంటే దీని అర్థం ఏంటంటే ఏమీ చేయలేదు అంతా మాయాజాలం గ్రాఫిక్స్ తప్పితే అసత్యాలు తప్పితే ఏమీ చేయకపోగా మళ్ళీ ఇప్పుడు అదే అసత్యాలు తీసుకుని రోడ్లంపడ బయలుదేరినటువంటి పరిస్థితులు ఇవాళ మనం చూస్తున్నాం ఇవాళ అంటే తెలుగుదేశం పార్టీ ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉందంటే వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు అంటే అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అంట అతను మాట్లాడతాడు చక్కటి మాటలు ఏం మాట్లాడతాడంటే అతను నారా చంద్రబాబు నాయుడు అధికారం లేకపోతే కార్యకర్తలకి సబ్బు రాస్తాడు దువ్వుతాడు నెత్తి మీద పెట్టుకుంటాడు అధికారం రాగానే అధికారులతో కలిసి వెళ్ళిపోతాడు కార్యకర్తలని అందరినీ కూడా అని చెప్పని మాట్లాడాడు అంటాడు లోకేష్ బాబు అట్టంటోడు కాదు చంద్రబాబు కానీ లోకేష్ బాబు మాత్రం చాలా మంచోడు మొత్తం పెట్టేస్తాడు కార్యకర్తలకు అని చెప్పి చెప్తున్నాడు అంటే ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎందుకు పనికిరాని నాయకుడు చెత్త నాయకుడు అని చెప్పని అతను మాట్లాడతాడు కొడుకేమో మా నానే ముఖ్యమంత్రి ఇరవై నాలుగుకి అని చెప్పని కొడుకు చెప్తాడు అట్లా ఎవరిది నిజం మీరెవరైతే మీ సంస్కారాన్ని మీ సాంప్రదాయాన్ని అద్దం పట్టేటువంటి మంచి సైజు ఉన్నటువంటి మనిషిని మీరు పార్టీ అధ్యక్షుడు పెట్టుకున్నారే అతని భాష కరెక్టా అంటే అతని మాటలు కరెక్టా చంద్రబాబు నాయుడు అనే అతను ఎందుకు పనికిరాడు వాడుకుని వదిలేసే రకం అని చెప్పిన మాట కరెక్టా లేకపోతే మా నానే నాయకుడు అని చెప్పి అని చెప్పేటువంటి లోకేష్ మాట కరెక్టా ఎవరిది కరెక్టు ఇలా సంస్కారం ఎంత దిగజారిందంటే పోలీసులు ఎందే బతకలేరు కాప ఎందే బతకలేరు సంవత్సరం సంవత్సరం కోర్టులకు వెళ్ళి అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి ఫైర్ విల్ చేసుకుని గన్మెన్లు పెంచుకుంటారు పోలీసులు కావాలంటారు పోలీసు భద్రతని ఎక్కడన్నా పది మందిన చోట ఆరు చేస్తే అమ్మో మాకు దాకరికి తగ్గించేశారంటారు ఒకరోజు లోకేష్ మాట్లాడతాడు మా అబ్బాయికే ఎవరు మాములు రెండేళ్ల పిల్లడో మూడేళ్ల పిల్లవాడు ఎందుకంటే మా అబ్బాయికే గన్మెన్లు తీశారంటారంటే వీళ్ళ అబ్బాయిలకు గన్మెన్లు వీళ్ళ ఆవిడికి గన్మెన్లు ఇతనికి గన్మెన్లు వీళ్ళ అమ్మకి గన్మెన్లు వీళ్ళందరికి గన్మెన్లు గన్మెన్లు పోలీసుల మధ్య బతికిన వీరు పోలీసుల గురించి ఇంత అసభ్యంగా అసభ్య పదజాలం ఇంట్లోంచి అడుగు పోలీసులు పోలీసులందే కారెక్కి రాజకీయం చేయలేరు మీరు ఇవాళ అటువంటి పోలీసుల్ని కించపరుస్తూ నిర్లజ్జగా బరితెగించి మాట్లాడటం ఏమనాలి పశువులు అనాలా ఏమనాలి ఈ పార్టీ అధ్యక్షుడంట ఇది ఇవాళ సంస్కారం సంస్కృతి వీళ్ళ భాష ఇటువంటి వాళ్ళు పార్టీ అధ్యక్షుడు అంటే పార్టీ ఎట్లా ఉంటుంది పార్టీ ప్రభుత్వం వీళ్ళ కోరికలు ఫలించి వస్తే ఏ రకంగా ఉంటుందో వీళ్ళందరూ కూడా ఇప్పుడే చూపిస్తున్నారు ఏంటంటే తొక్కుకుంటే వెళ్ళిపోతా అంట అవును మరి నీ శాంతి పెద్దది కాబట్టి తొక్కుకుంటే వెళ్తారు మీరు మరి ఏనుగులు వచ్చినప్పుడు ఏమవుతాయి ఏనుగులు ఏం చేస్తామండి అట్టాగే మరి నొక్కు తొక్కుకుంటూ వెళ్ళిపోతారు మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత లక్షా నలభై వేల ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులని సచివాలయాలను నియామకం చేస్తే నలభై వేల మందిని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పర్మనెంట్ ఉద్యోగస్తులను నియామకం చేస్తే వెరస మిగతా అన్ని డిపార్ట్మెంట్లలో కలిసి దాదాపు రెండు లక్షల మంది నిరుద్యోగ యువతని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చటమే కాకుండా కార్పొరేషన్ పరిధిలో ఆర్టీసీ కార్పొరేషన్ ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి వారిని యాభై ఐదు వేల మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా బదలాయింపు చేస్తే ఎన్నికల ముందు వేలాది మంది ఆర్టీసీ ఉద్యోగులు మీ తండ్రిని పిలిచి పేద దండేసి సన్మానం చేసి శేలలో కప్పి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమంటే మీ నోటికొచ్చినట్టు మీ నాన్న నోటికొచ్చినట్టు మాట్లాడి ఇది వల్ల సాధ్యం కాదంటే ఒక యువకుడైన ముఖ్యమంత్రి గెలిచిన ఆరు మాసాలలోపు కార్పొరేషన్ అయినటువంటి ఆర్టీసీ ఉద్యోగస్తుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా మార్పు చేసినటువంటి మాట మీద నిలబడేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారైతే మీ మాటలు ఏ రకంగా ఉన్నాయో మనందరం చూస్తున్నాం ఇవాళ చెప్తారాయన పెన్షన్లు కోసేసామని మాట్లాడతాడు పచ్చి అసత్యాలు మీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి మీరు పదవుడిపోయి జగన్మోహన్ రెడ్డి గారు పదవి ఎక్కే నాటికి ఉన్నటువంటి నలభై వేల నలభై లక్షల పెన్షన్లు సుమారు ఉంటే ఇవాళ అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎవరిని తీసింది ఎక్కడ తీసింది అబద్ధాలు చెప్పుకుని ప్రజల్ని తప్పుదారి పట్టించాలేటువంటి కుతంత్రాలు తప్పితే వేరొకటి ఉందా అనేది మిమ్మల్ని నిలదీస్తున్నాం